ओम श्री गुरुभ्यो नमः ओम श्री मात्रे नमः ओम समर्थ सद्गुरु श्री साईनाथाय नमः చిరంజీవి వేణుమాధవ్ పుట్టిన తేదీ 21 మే 2004 మధ్యాహ్నం 1:55 పాలకొల్లులో జన్మించాడు అబ్బాయి. జన్మ నక్షత్రం మృగశిర 3వ భావం. జన్మరాశి మిథునం. జన్మ లగ్నం కన్య. జ్యేష్ఠమాసం శుక్లపక్షం విధియ శుక్రవారం నాడు జన్మించిన చిరంజీవి వేణుమాధవ్ పుట్టినప్పుడు యోగం ధృతి తరుణం కౌలువ. జనన కాలం కుజ మహాదశాశేషం 3 సంవత్సరాలు 5 నెలల 11 రోజులు. ఇది లాహిరి అయనాంశ ప్రకారం. రాశి చక్రంలో గ్రహస్థితి చూస్తే కన్యాలగ్నం. లగ్నాలకు 2 కేతువు. అష్టమంలో బుధరాహువులు. 9 సూర్యుడు. దశమంలో శని కుజ శుక్ర చంద్ర శుక్రుడు ఉత్కరించున్నాడు. వేయిలో గురుడు. ఇది రాశి చక్రంలో గ్రహస్థితి. భావచక్రంలో కన్యాలగ్నం. లగ్నాలకు ద్వితీయంలో కేతువు. అష్టమంలో బుధరాహువులు. 9 సూర్యుడు. దశమంలో చంద్రుడు శుక్రుడు ఉత్కరించి కుజుడు శని. ఇతని జాతకాన్ని పరిశీలన చేస్తే జాతకుడికి రాహుకేతు దోషం అనేది ఉండడం వల్ల స్కిన్కి సంబంధించిన చర్మానికి సంబంధించిన ఎలర్జీస్ లాంటివి, స్కిన్ డెర్మటాలజికల్ డిజార్డర్స్, స్కిన్ చర్మానికి సంబంధించిన ఎలర్జీస్, దురదలు, క్షణంగా ఏదైనా సరే ఏదైనా ఒక పాయిజనస్ క్రిమి కొట్టడం వల్ల షడంగా దద్దుర్లు అన్నీ రావడం ఇలాంటివి వచ్చే ఆస్కారం అనేది రాహు మహాదశలో ఉంది. దాంతోపాటు ఈ రాహుదశ నడిచినంతకాలం కూడా జాతకుడికి తండ్రి మాట వినే మనస్తత్వం అనేది ఉండదు. తండ్రి ఏం చెప్తే దానికి రివర్స్లో ఉంటాడు వ్యవహారం. ఇంకా తండ్రి ఇతన్ని కమెంట్ చేయడానికి ట్రై చేయకుండా తల్లి ద్వారా ఏమైనా చెప్పిస్తే అతను తల్లి మాట వినే ఆస్కారం అనేది జాతకంలో కనబడుతోంది. కాబట్టి ఫాదర్ తోటి ఇతనికి పెద్దగా సఖ్యత ఉండదు అన్న విషయం జాతకంలో అర్థమవుతుంది. మదర్ తోటి ర్యాప్కోట బాగుంటుంది. రాహుకేతు దోషం ఎవరికైతే ఉందో వాళ్ళకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు, చదువులో ఒక్కొక్కసారి వెనకబడడం, ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తుంటాయి. అయినప్పటికీ కూడా ఇతనికి జాతకంలో దశమంలో 4 గ్రహాలు ఉన్నాయి. ఆ 4 గ్రహాలు వల్ల ఇతనికి చదువులో డెఫినెట్గా సక్సెస్ఫుల్గా ఇతను ఉన్నత విద్యని అభ్యసిస్తాడని చెప్పి మనం చెప్పడానికి కొంత ఆస్కారం అనేది ఉంది. కానీ అష్టమంలో రాహు ఉండగా అష్టమ రాహు యొక్క దశ ఇతనికి 21 సంవత్సరాల వయసు వరకు కూడా నడుస్తోంది. దీని ప్రభావం వల్ల జాతకుడికి తండ్రి చెప్పింది వినకపోవడం, మొండితనం, కోపం ఇలాంటివన్నీ కూడా ఉండే ఆస్కారం ఉంది. కాబట్టి చదువు విషయంలో ఇతను మైండ్ డైవర్ట్ అవ్వకుండా ఇతనికి ముఖ్యంగా మదర్ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఆ విధంగా జాగ్రత్త తీసుకుంటే ఇతనికి సక్సెస్ఫుల్గా చదువులో రాణిస్తాడని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే చాతుగ్రహ కూటమి దశమంలో ఉందంటే ఆ వ్యక్తి ఉన్నత విద్యావంతుడు అవుతాడు. చదువుకి సంబంధించిన ఉద్యోగాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. ఉద్యోగం కూడా ఎక్కువ డిలే అవ్వకుండా వెంటనే వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తోంది. వేయిలో గుళ్ళు ఉన్నప్పుడు దాంపత్య జీవితం శుభదాయకంగా ఉంటుంది.
హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనేది ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఈ రాహుకేతు దోష నివారణ ఖచ్చితంగా చేయించుకోవాల్సిన అవసరం అనేది ఇతని ముందు, ఎందుకంటే ఇప్పుడు నడుస్తున్నదే రాహుదశ కాబట్టి. రాహుకేతు దోష నివారణ పూజలు రాహుకాలంలో దుర్గ గుడిలో నిమ్మతనంలో దీపారాధన చేయడం వల్ల రాహుకేతు దోషం ఒకటి పరిహారం అయ్యే మరొక మార్గం. దాంతో అది ఎక్కువగా స్త్రీలు చేస్తూ ఉంటారు. ఇతను ఇంకా చిన్నపిల్లాడు కాబట్టి ఇతనికి ఉన్న రాహుకేతు దోషం తండ్రికి ఎక్కువగా బాధించే ఆస్కారం ఉంది. ఆల్రెడీ తండ్రి జాతకంలో దోషాలు ఉన్నాయి, ఆయన ఆల్రెడీ ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందుల తోడు ఈ పెద్ద కొడుకు జాతకంలో ఉన్న ఈ దోషం కూడా తండ్రికి ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఈ రాహుకేతు దోష నివారణార్థం తది ప్రత్యంగరి దేవి అమ్మవారికి మిరపకాయలతో హోమం తండ్రి చేయడం ద్వారా తండ్రి కొడుకులిద్దరికీ కూడా అది మంచిది. అది కాబట్టి అబ్బాయిని పూజలో కూర్చోబెట్టి అబ్బాయి ఇద్దరు లేదా అబ్బాయి తరఫుని ఫాదర్ కూర్చొని చిన్నపిల్లాడు కాబట్టి చేయొచ్చు. అంటే 10 ఏళ్ళు వచ్చాయి కాబట్టి అబ్బాయిని కూర్చోబెట్టినా కూడా తప్పలేదు, కానీ చిన్నపిల్లాడు కాబట్టి అవసరం లేదు, ఫాదర్ కూర్చుంటే చాలు. ఈ విధంగా అతనికి రాహు మహాదిశ నడుస్తాం తెలుసు. వర్తమానంలో అంతర్దిశ రాహువులో శని, శని ఉన్నంతకాలం కొంచెం సోమరితనం బద్ధకం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేది బుధుడు. ఈ బుధుడు అష్టమంలో ఉన్నాడు, అది మంచిది కాదని చెప్పి ముందే చెప్పడం జరిగింది. కాబట్టి అక్టోబర్ 2015 లగాయతూ ఏప్రిల్ 2018 వరకు ఈ అబ్బాయికి బ్యాడ్ పీరియడ్. కాబట్టి ఆ బ్యాడ్ పీరియడ్లో అబ్బాయికి ఏదైనా అపాయం కలిగే ఆస్కారం ఉంది కాబట్టి తగు జాగ్రత్త వహించాల్సిన అవసరం అనేది ఉంది. అక్టోబర్ 2015 లాగా అయితే ఏప్రిల్ 2018 వరకు అబ్బాయికి బ్యాడ్ పీరియడ్. అతను మాట వినడం లేదని చెప్పి మీరు కొట్టడం కూడా దండగా, కొట్టినా కూడా ఉపయోగం లేదు, అనవసరంగా అతను దెబ్బలు తగలడం తప్పితే ఆ తర్వాత కొట్టని చెప్పి మళ్ళీ మీరు ఏడవడం. అందువల్ల అతను మాట వినకపోతే తల్లి తరఫు బంధువుల్లో అంటే మీ మామగారు వాళ్ళ ఇంటి దగ్గర ఉంచినా సరే లేదా మీరు పట్టించుకోకుండా ఉన్నా సరే ఆ విధంగా ఈ బ్యాడ్ పీరియడ్లో అతనికి ఎక్కువ మరీ మళ్ళీ మీ కొట్టి బాధించకుండా సాధ్యమైనంత వరకు పాజిటివ్గా అతని దారిలోనే వెళ్ళి మనం నచ్చ చెప్పి చేయాలి తప్పితే కమాండ్ చేసి సాధించగలిగింది ఏమి. ఎందుకంటే పిల్లల్ని కంటాం తప్పితే వాళ్ళ తలరాత్రులను మనం మార్చలేము. వాళ్ళకి చెప్తాం కానీ వాళ్ళు వాళ్ళ గ్రహస్థితిరిచ్చే వాళ్ళు వినరు. వినే పరిస్థితి ఆ గ్రహాలు వాళ్ళకి చెయ్యు, వాళ్ళకి ఆ గ్రహాలు వాళ్ళని వినేటట్టుగా చెయ్యు. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళ ప్రారంభ కర్మది. కాబట్టి ఈ విధంగా ఈ అమ్మవారికి ప్రత్యేకదేవి అమ్మవారికి మిరపకాయలతో హోమం చేయడం ద్వారా అబ్బాయికి ఈ బ్యాడ్ పీరియడ్ నుంచి బయటపడతాడు. ఈ విధంగా చూస్తే అతనికి ఎడ్యుకేషన్లో అతనికి మళ్ళీ కరెక్ట్ ట్రాక్లోకి రావడం అనేది 2019 నుంచి కనబడుతుంది. అప్పటికి రాహువులో శుక్రాంతర్దశ ప్రారంభమవుతుంది. రాహులో శుక్రాంతర్దశ ప్రారంభమవుతుంది 2019 జూన్ లాగా అయితే అతని ఎడ్యుకేషన్ మీద అతనికి శ్రద్ధ పుడుతుంది. అతనంతా అతనే ఎడ్యుకేషన్లో కృషి చేస్తాడు. ఆ విధంగా అక్కడ నుంచి కంటిన్యూస్గా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతాడు. కాబట్టి 2019 మే నెల వరకు కూడా అతని విషయంలో మీరు ఓర్పు వహించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు వినవీస్తూ పిల్లల బ్యాడ్ పీరియడ్లో వాళ్ళు మనం వాళ్ళు వినట్లేదని చెప్పి పెదవాళ్ళని చేస్తుందని చెప్పి వాళ్ళని చావగొడితే ఉపయోగం లేదు. ఆ తర్వాత వాళ్ళకి ఏవో మళ్ళీ మనం కొట్టడం వల్ల వాళ్ళు బాధపడడం, మన మీద ద్వేషం పెంచుకోవడం ఇలాంటివన్నీ కూడా అనర్థాలన్నీ జరిగిపోతాయి. కాబట్టి మీరు తగు జాగ్రత్త వహిస్తారని చెప్పి ఆశిస్తూ శుభం క్రియ.